హైదరాబాద్ నగరంలో పబ్లు డ్రగ్లు కల్చర్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చేటప్పుడు కానీ, ఇచ్చిన తర్వాత వాటిని నియంత్రించేటప్పుడు కానీ నియంత్రించకుండా వాళ్ళు డ్యూటీలు సక్రమంగా చేపట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది, ఒక మైనర్ బాలికని ఒక పబ్ నుంచి తీసుకొని వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించారు, క్రూరంగా కూడా ప్రవర్తించారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను, హోంశాఖ మంత్రి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నేను మీరు రాష్ట్రంలో అలాగే హైదరాబాద్ నగరంలో లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయటమే కాకుండా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. పబ్బులు మీరు ఇష్టారీతిగా మీకు భజన చేసేటువంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి మద్యాన్ని ఇష్టారీతిగా అమ్ముకోండి అని కేవలం ఆదాయ మార్గంగానే మద్యాన్ని చూస్తూ మీరు చేసే చేష్టల వల్ల ఈరోజు హైదరాబాద్ నగరంలో పిల్లల భవిష్యత్తు అంధకారంలో నెట్టేయబడుతుంది. రాత్రి నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి మా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రి గారిని కలవటానికి వెళ్ళినా పర్మిషన్ ఇవ్వరు, డీజీపీ గారిని కలవటానికి వెళ్తే కూడా పర్మిషన్ ఇవ్వరు. మీరు చేయాల్సింది చేయకపోగా మా వాళ్ళు చేయండి అని చెప్పడానికి వస్తే కూడా పర్మిషన్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.